హలో మై డియర్ లవ్లీ వ్యూవర్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గాయస్ అందరూ ఎలా ఉన్నారు? చాలా అంటే చాలా బాగున్నారు అనుకుంటున్నా. సో గైస్, ఈ రోజు మన వీడియో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే, ఇదైతే ఒక స్పెషల్ వ్లాగ్ అనమాట. నేనైతే 32 కిలోమీటర్స్ అనేసి అన్నారు, కానీ ఆల్మోస్ట్ 35 కిలోమీటర్స్ అయితే నడిచాను అనమాట, నాన్ స్టాప్ గా 12 అవర్స్ అనమాట. సో వీడియో అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో నేను నా ఫ్రెండ్స్ కలిపి అయితే నడిచాము. ఇది వచ్చేసి సింహాచలం అనమాట, కొండ తిరుగుడు అనేసి అంటారు, ఆరల్స్ గిరి ప్రదక్షిణ అనేసి కూడా చాలా మంది అంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమందరం అయితే కొబ్బరికాయలు అయితే కొనుక్కున్నాం, ఎందుకనేసి అంటే స్టార్ట్ చేసేటప్పుడు కొబ్బరికాయలు కొట్టి స్టార్ట్ చేయాలన్నమాట. సో అందుకోసం అనేసి చెప్పి నేనైతే 2 కొబ్బరికాయలు తీసుకున్నాను, ఎందుకనేసి అంటే ఒకటి నా కోరికలు తీరడానికి, 2 మీ కోరికలు తీరడానికి. అంటే సబ్స్క్రైబర్స్ అందరి పేరు మీద చెప్పి ఒక్క కొబ్బరికాయ, నా పేరు మీద ఒక్క కొబ్బరికాయ అనమాట. సో అలానే చెప్పేసి 2 కొబ్బరికాయలు అయితే కొన్నాను. కొన్న తర్వాత అలా ముందుకు వచ్చిన తర్వాత మనమైతే ఒక క్యూలో అయితే పోవాలన్నమాట. సో ఆ క్యూలోనే అయితే నేనైతే ముందుకు పోయాను అనమాట. సో ఈ క్యూ అనేది చాలా పెద్దది ఉంటుంది. సో ఫస్ట్ నా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయారు, చాలా ముందుకు వెళ్ళిపోయారు, ఎందుకని అంటే నేను బ్యాక్ ఉంటూ వీడియో అంతా రికార్డ్ చేసుకుంటూ ఉన్నాను అనమాట, అందువల్ల వాళ్ళందరూ ముందుకు వెళ్ళిపోయారు. సో అలా క్యూలో నుంచి ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ దేవుడు అయితే కనిపిస్తున్నాడు కదా, సో దేవుడికి అయితే దండం పెట్టుకుని సో కొబ్బరికాయలు అయితే కొట్టేయాలన్నమాట. నేనైతే కొబ్బరికాయలు అయితే కొట్టేశాను, బట్ వీడియో అయితే రికార్డ్ చేయడానికి ఉన్నారు, వీడియో రికార్డు కూడా చేశారు, బట్ ఫేస్ రివీల్ అయిపోతుంది అనేసి చెప్పేసి నేనైతే చీపీ లేదనమాట. సో ఫైనల్లీ నేనైతే 2 కొబ్బరికాయలు అయితే కొట్టేశాను అనమాట. కొట్టేసిన తర్వాత ఫోన్ మళ్ళీ నేను తీసుకున్నాను. సో వీడియో రికార్డింగ్ అయితే నేను చేస్తాను అనమాట, మా ఫ్రెండ్స్ అందరూ అక్కడ వెయిట్ చేస్తున్నారు, వాళ్ళు కూడా నాకన్నా ముందెళ్ళి కొబ్బరికాయలు అయితే కొట్టేశారు. కొట్టేసిన తర్వాత మళ్ళీ మేమైతే ఇంకా ముందుకి నడిచామన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇటు చూసినా జనమే అనమాట, చుట్టూ చూస్తే కొండలు ఉంటాయి. సో అలాగే జనం కూడా చాలా ఎక్కువ ఉంటారు అనమాట. సో పెద్ద కొండ, ఆ కొండ కనిపిస్తుంది కదా మనకి రైట్ సైడ్ లో, సో ఆ కొండ చుట్టూ మనం అయితే తిరిగి వచ్చే. సో ఈ రోజు అయితే మనం ఎలా అయినా సరే కొండను చుట్టూ వచ్చేద్దాం అనమాట. సో మేమైతే మొత్తం 7 గ్రం అయితే స్టార్ట్ అయ్యాం. ముందని చూడండి జనాలు ఎంత ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడైతే మెర్జ్ అయితే అవుతున్నారు అనమాట, కిందెళ్ళి కొంతమంది వెళ్తున్నారు, మేదళ్ళు కొంతమంది వెళ్తున్నారు. మేమైతే మేదళ్ళు అయితే వెళ్తున్నాం అనమాట, ఎందుకని అంటే కొంచెం ఖాళీగా ఉంది, కిందెళ్ళి కూడా ఖాళీగా ఉంది, కానీ మేదళ్ళు వెళ్తే బాగుంటుంది కదా అని చెప్పి, వీడియో తీయడానికి బాగుంటుంది అని చెప్పేసి మేమైతే మేదళ్ళు అయితే వెళ్తున్నాం. సో నేను అలా బ్యాక్ తిప్పినప్పుడు ఎన్ఐఎల్ని పిలిచి తమ్ముడు మమ్మల్ని కూడా వీడియోలో కవర్ చేయనేసి అయితే అన్నారు అనమాట. సో వాళ్ళకి తెలియదు పాపం ఈ వీడియో యూట్యూబ్ లో వస్తుంది అని చెప్పేసి. సో ఏమో చూద్దాం మరి, వాళ్ళు ఈ వీడియోని చూస్తారో చూడరో, ఇన్ కేస్ ఆ వీడియోలో నన్ను పిలిచిన వాళ్ళ ఫ్రెండ్స్ కానీ లేకపోతే రిలేటివ్స్ కానీ ఎవరన్నా ఈ వీడియో చూస్తామంటే ఈ వీడియోని వాళ్ళకైతే ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ మేమైతే ఎగ్జాక్ట్లీ 5:15 to 5:20 ఈ మధ్య టైంలో అయితే స్టార్ట్ అయ్యాను అనమాట. నాకైతే ఇది ఫస్ట్ టైం అయితే కాదు, సెకండ్ టైం. ఆల్రెడీ నేను నా ఇంటర్లో మా ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళాను, వాళ్ళు క్లాస్మేట్ ఫ్రెండ్స్, ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అనమాట, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ప్లస్ డిగ్రీ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. సో వీళ్ళందరూ మా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అనమాట. సో వీళ్ళతో కలిసి ఇప్పుడైతే వెళ్తున్నా. మేము స్టార్ట్ అయ్యేసరికి ఎగ్జాక్ట్లీ మేము ఉన్నది 7 మెంబర్స్ అనమాట. సో 7 మెంబర్స్ అయితే వెళ్తా ఉన్నాం. మాకు మధ్యలో మా క్లాస్మేట్స్ అయితే తగలరు, వాళ్ళు ఎక్కడ తగలరు అనేది కూడా మీకు చెప్తాను. అండ్ అలాగే ఇక్కడ టెంట్ లో ఏంటంటే ప్రసాదాలు అయితే పరుస్తూ ఉంటారు అనమాట, ఎవరైతే భక్తులు ఉంటారో వాళ్ళకి ఆకలి వేసినప్పుడు తీసుకోవడానికి ప్రసాదం అది ఉంటుంది అనమాట. సో రకరకాల ప్రసాదాలు అయితే దొరుకుతాయి, పులిహోర ఉంటుంది అండ్ ఉప్మా ఉంటుంది, పొంగులు ఉంటుంది, రకరకాలు అయితే ఉంటాయి. సో నేను ఎక్కడ కూడా ప్రసాదాలు తీయలేదు, ఒకసారి చేపిస్తున్నా, ఇంకా వాటన్నిటి గురించి ఇక్కడైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అనమాట. సో అలా మేమైతే హైవే మీద నడుస్తూ ఉన్నాం, ఇది సింహాచలం రోడ్ అనమాట. సో మనకైతే కనిపిస్తుంది కదా కొండ, సో కొండను అయితే మనం చుట్టుముట్టేయాలన్నమాట. ఇది బ్యాక్ సైడ్ వ్యూ అనమాట, మేము నడుస్తున్న బ్యాక్ సైడ్ వ్యూ. సో మా ఫ్రంట్ ఎంతమంది అయితే జనాలు కనిపిస్తున్నారో మా బ్యాక్ సైడ్ కూడా అంతే మంది జనాలు అయితే కనిపిస్తున్నారు అనమాట. సో మేమైతే ఇంకా ఫైనల్లీ స్టార్ట్ అయిపోయాం, ఇంకా ఫాస్ట్గా నడవాలి, ఇంకా ఫాస్ట్గా పరిగెత్తాం అనమాట. ఇంకా ఎందుకనేసి అంటే స్టార్టింగ్ కదా, జోస్ అలానే ఉంటుంది, ఎందుకంటే ముందు చూస్తే ఇంతమంది జనాలు వెళ్ళాలి, వాళ్ళందరినీ నెట్టుకొని వెళ్ళాలంటే ఖచ్చితంగా పరిగెట్టాలి, ఎందుకంటే మాకు టైం కూడా చాలా తక్కువ ఉంది. సో ఎంత ఫాస్ట్గా కుదిరితే అంత ఫాస్ట్గా మా క్లాస్మేట్స్ని అయితే రీచ్ అయిపోవాలి, ఎందుకంటే అంటే వాళ్ళు ఆల్రెడీ మాకన్నా 1 అవర్ ముందు వచ్చేసారు, 1 అవర్ ముందుగా స్టార్ట్ అయిపోయారు అనమాట. సో వాళ్ళని ఫాస్ట్గా రీచ్ అవ్వాలనేసి చెప్పేసి మేమైతే ఇంకా ఫాస్ట్గా నడవడం అయితే మొదలు పెట్టాం. సో ఇక్కడ మీకు కొండ కనిపించింది కదా, అదే కొండ అనమాట, ఇప్పుడు మనం చుట్టూ తిరగబోతున్నాం. సో మేమైతే ఇంక ఇక్కడ నుంచి నెమ్మది నెమ్మదిగా స్పీడ్ అయితే పెంచుతాం అనమాట, ఎందుకనేసి అంటే మాకంటే ముందు మా ఫ్రెండ్స్ అయితే 1 అవర్ ఫాస్ట్గా స్టార్ట్ అయితే చేశారనమాట, మేము వచ్చే వరకు ఆగలేదు, వాళ్ళకి ఆగదు అనమాట, అసలు చాలా ఫాస్ట్గా స్టార్ట్ అయిపోయారు వాళ్ళు. సో ఇప్పుడైతే టైం ఎగ్జాక్ట్లీ తెలియదు కానీ ఆల్మోస్ట్ 7 అయితే అవుతుంది అనమాట. సో మేమైతే ఇంకా నాన్ స్టాప్గా నడుస్తూనే ఉన్నాము, 5:15 RLs ఆ టైంలో స్టార్ట్ చేసాము, నాన్ స్టాప్గా 2 అవర్స్ అయితే నడిచాము అనమాట, అసలు ఎక్కడ కూడా ఆగలేదు, నడుస్తూనే ఉన్నాము. అవతల రోడ్డు నుంచి అవతల రోడ్డుకి, ఇవతల రోడ్డు నుంచి అవతల రోడ్డుకి, ఏ రోడ్డు వస్తే ఆ రోడ్లో నడుచుకుంటూ పారిపోవడమే అనమాట. సో అలా మేము నడుచుకుంటూనే ఉన్నాం, మా సిగ్నల్స్ కూడా అప్పుడే పోయాయి అనమాట, ఎందుకనేసి అంటే దారంటా ఫోన్ వాడుతూ వెళ్ళడం అలవాటు చాలా మందికి. సో అలానే మా ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళలో కూడా కొందరికి అలవాటు అయితే ఉంది, పైగా ఓడిఏ మ్యాచ్ ఒకటి జరుగుతుంది కదా, సో దానికి సంబంధించి సిగ్నల్ అయితే రావట్లేదు, చాలా చిరాకు అయితే ఉన్నారనమాట. సో కాకపోతే మాకైతే అలాంటిది ఏం లేదు. సో నేనైతే ఇంకా వీడియోస్ రికార్డ్ చేసుకోవడం నా పని, సో క్యామ్ ఓపెన్ చేయడం, రికార్డ్ చేయడం, బ్యాక్ సైడ్ వ్యూ చూడండి ఎంత బాగుందో. సో
సో అలా మేమైతే హనుమంత వాక్ సైడ్ అయితే నడుస్తూ వచ్చాం అన్నమాట. సో హనుమంత వాక్ సైడ్ నడుస్తూ నడుస్తూ రావంగా ఇప్పటికైతే మేము ఇంకా 23 కిలోమీటర్స్ అయితే నడవాల్సి అయితే ఉంది. మేమైతే ఇప్పటి వరకు 9 కిలోమీటర్లు అయితే నడిచాం అనమాట. సో వీళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారం మొత్తం 32 కిలోమీటర్లు అని అయితే చెప్పారు అనమాట. వాళ్ళ లెక్క ప్రకారం లెక్కేసుకున్నాం. సో మేమైతే 9 కిలోమీటర్లు అయితే నడిచేసాం అనమాట. ఇప్పటివరకు ఎక్కడ కూడా ఆగలేదు, ఇప్పటివరకు ఎక్కడ కూడా కూర్చొని కూడా కూర్చోలేదు అనమాట. సో నాన్ స్టాప్ గా నడుస్తూనే ఉన్నాం. సో మేమైతే హనుమంత ఒక రోడ్డు సైడ్ అయితే వెళ్తా ఉన్నాం అనమాట. నాకు కూడా ఈ రోడ్లు పెద్దగా తెలియవు. సో నేను ఈ మధ్యనే తెలుసుకుంటా ఉన్నా అనమాట. సో ఇలా హైవే మీద నడుచుకుంటూ పోవడమే. సో ఎంత వెళ్తున్నామో కూడా నాకైతే ఎక్కడ తెలియదు. సో అందరూ పోతున్నారు, మనం కూడా పోతున్నాం అంటే గుంపులో పోయింది అన్నట్టు అనమాట. సో మా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకి తెలుసు. కాకపోతే మనకి కూడా కొంచెం క్లారిటీ ఉండదు కదా, ఆ క్లారిటీ గురించి నేను వాళ్ళని ఏం అడగలేదులేండి. సో ఆ క్లారిటీ ఎప్పుడు అది వచ్చిందిలే అని చెప్పి నేనైతే ఇంకా కనుక్కోలేదు. సో వాళ్ళు ఎలా నడుస్తారో నడిచేయడమే వాళ్ళ వెనకాల. అండ్ నెమ్మది నెమ్మదిగా మేము రన్నింగ్ కూడా స్టార్ట్ చేస్తాం. ఎందుకనేసంటే చాలా లేట్ అయిపోతున్నాం. సో అక్కడ వాళ్ళు వెయిట్ చేస్తున్నారని చెప్పి ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు అనమాట. ఎందుకనేసంటే కొంచెం మేము ముందుకు వచ్చాక మాకు ఫోన్లకి సిగ్నల్స్ వచ్చాయి. ఫోన్ల సిగ్నల్స్ వచ్చిన తర్వాత వాళ్ళకి మెసేజ్లు చేస్తే మెసేజ్లు కూడా వెళ్ళాయి. అంతకుముందు వరకు ఫోన్ చేస్తే సిగ్నల్ చూడడానికి ఫుల్ ఉండేది, కానీ ఫోన్ చేస్తే కాల్ రింగ్ అయ్యేది కాదు, కట్ అయ్యేది కాదు. సో అలా ఉండిపోయేది అనమాట. అండ్ అలాగే టెక్స్ట్ చేసినా సరే టెక్స్ట్ కూడా వెళ్ళేవి కాదనమాట, అదే మెసేజ్లు కూడా వెళ్ళేవి కాదనమాట. సో అలా అని చెప్పేసి కాసేపటికి సిగ్నల్ అయితే వచ్చింది. మేమైతే టెక్స్ట్ అయితే చేసాం వాళ్ళకి. సో వాళ్ళు కూడా రిప్లై అయితే ఇచ్చారు. ఆ తర్వాత కాల్ కూడా చేసాం అయింది. ఆ తర్వాత నెట్ ఆన్ చేసి స్కోర్ కూడా చూసాం అనమాట. సో స్కోర్ చూసాక ఇంకా ఆగుతామా, ఆగలేదు. ఎందుకనేసంటే ఇండియా అయితే మ్యాచ్ కన్ఫర్మ్ అయిపోయింది అనేసి చెప్పి ఇంకా మేమైతే ఫాస్ట్ ఫాస్ట్ గా అయితే నడడం మొదలెట్టాం. ఈలోపు వాళ్ళు కూడా చెప్పారు తెన్నెటి పార్క్ దగ్గర ఉన్నాం అనేసి చెప్పేసి ఇంకా అసలు ఆగలేదు అనమాట. ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా పరిగెత్తుకుంటూ సో జనాల్ని పక్కకు తోసుకుంటూ మేమైతే ముందుకు నెట్టుకుంటూ వచ్చేసాం అనమాట. సో మేము అలా వచ్చేటప్పుడు నేను కొన్నిసార్లు వీడియో తీయలేదు. ఎందుకనేసి అంటే ఇంకా నడిచిందే ఏం వీడియో తీస్తామని చెప్పేసి వీడియోస్ అయితే తీయలేదు అనమాట. కానీ కొన్ని చోట్ల వ్యూ అనేది చాలా అద్భుతంగా ఉంది. అలాంటి టైంలో మాత్రం ఎక్కడ మిస్ చేయలేదు. సో వ్యూ ఎక్కడైతే బాగుందో అలాంటి వ్యూలన్నీ నేనైతే క్యాప్చర్ అయితే చేశాను అనమాట. ఇక్కడ వ్యూ ఎందుకు తీసాను అనేసి అంటే డౌన్ అనమాట ఇది. సో ఆ డౌన్ లో కనిపిస్తున్న వాళ్ళందరూ మనుషులే అనమాట. సో వాళ్ళు తలకాయలు మాత్రం భలే కనిపిస్తాయి. సో మేమైతే అలా జనాల్ని తోసుకుంటూ మొత్తానికి నెట్టుకుంటూ అరుసుకుంటూ మొత్తానికి ముందుకైతే వచ్చేసాం అనమాట. ముందుకు వచ్చేసామంటే మా ముందు ఇంకా జనాలు లేరా అని కాదు, ముందుని ఇంకా జనాలు ఉన్నారు. ఎంతమంది ఉన్నా సరే వాళ్ళకంటే మా వెనకతలు ఉన్న వాళ్ళకంటే మేము కొంచెం ముందుకు వచ్చాం అనమాట అంతే. సో ఎందుకనేసి అంటే మా ఫ్రెండ్స్ అప్పటి నుంచే వెయిట్ చేస్తున్నారు, వాళ్ళకి చాలా టైం వేస్ట్ అవుతుంది అనేసి చెప్పేసి మేమైతే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వచ్చేసాం అనమాట. సో ఇప్పుడైతే మేము తెన్నెటి పార్క్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. సో ఇక్కడైతే చాలా మంది మెర్జ్ అయితే అవుతున్నారు. సో మా లెఫ్ట్ సైడ్ వెళ్ళి ఇంకో రూట్ ఉంది. సో ఆ రూట్ వెళ్ళి కొంతమంది అయితే వస్తున్నారు, మేము వెళ్తున్న రూట్ వెళ్ళి కొంతమంది అయితే వస్తున్నారు. అండ్ అలాగే ఇక్కడ ఈ బొమ్మని కూడా వదలట్లేదు చాలా మంది, బొమ్మతో కూడా చాలా మంది సెల్ఫీలు తీసుకుంటున్నారు. మరి నాకైతే ఇప్పటివరకు తెలియదు ఆ బొమ్మ దేనికలా కట్టారు అనేసి చెప్పేసి, బట్ బాగుంది, సంథింగ్ ఏదో చూపిస్తున్నాడు ఆ అంకుల్ ఆ పాపకి. సో నాకైతే బొమ్మ నచ్చింది, కాకపోతే సెల్ఫీ తీసుకోవాలనుకున్నాను నేను కూడా వాళ్ళని, కానీ టైం వేస్ట్ అనేసి చెప్పేసి వెళ్ళిపోయాం అనమాట. వెళ్ళిన తర్వాత మా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు, మా ఫ్రెండ్స్ కలిసాము, మాట్లాడాము, కాసేపు రెస్ట్ తీసుకున్నాము. సో మేము ఇప్పటి వరకు 7 తిరిగాము, మాకైతే ఇంకొక 4 తగిలారు అనమాట. మొత్తం 11 అయితే అయ్యామన్నమాట. సో మేము 11 స్టార్ట్ అయిన తర్వాత ఇంకా ఒక్కొక్కరిని మొదలు పెట్టాము అనమాట. సో అరుపులు కేకలు మొదలు పెట్టాము. Oh, my God.
సో విన్నారు కదా మా ఫ్రెండ్స్ చెప్పే స్లోగన్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయో. సో అవి స్లోగన్స్ దేవుడి స్లోగన్స్ చెప్పండి రా అంటే ఎవరికి రావు కానీ, సో అలాంటి స్లోగన్స్ చెప్పండి రా అంటే మాత్రం ప్రతి ఒక్కరికి వచ్చానమాట. అంటే వాళ్ళనే కాదు నేను కూడా అందులో ఉన్నాను అండి. నేనైతే వీడియో రికార్డ్ చేసుకుంటూ అరుచుకుంటూ ఎగురుకుంటూ గంతుకుంటూ ఏవేవో చేశాను అనమాట. మొత్తానికి అలా ముందుకైతే వెళ్తా ఉన్నాం. ముందుకెళ్తా ఉండగా నేనైతే రికార్డ్ చేస్తున్నా, సడన్ గా నాకు క్యామ్ క్వాలిటీ ఎందుకో బాగా వస్తున్నట్టు అనిపించింది. చూడండి ఫోకస్ మొత్తం వీడి మీదే పడుతుంది అనమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. అరే యార్ క్యామ్ చాలా బాగుంది, నైట్ టైం వ్లాగ్స్ కి ఇంకా బాగుంటది అనిపించింది. సో నాకైతే చాలా హ్యాపీగా వీలైను, అరే నా ఫోన్ క్యామ్ ఎంత బాగా వస్తుంది ఏంటి అనేసి చెప్పేసి. తర్వాత మళ్ళీ కొంచెం బాధపడ్డానులేండి, అరే యార్ ఫోకస్ మొత్తం ఒకటి మీదే పడుతుంది, మిగతా వాళ్ళని చూపించలేకపోతాను అనేసి చెప్పేసి. సో ఇంకా అక్కడతో ఆ వీడియో అయితే ఎండ్ చేసేసాను. ఎండ్ చేసి మళ్ళీ కొత్త వీడియో స్టార్ట్ చేసే ముందు కొన్ని సెట్టింగ్స్ అయితే మార్చాను అనమాట. మార్చిన తర్వాత మళ్ళీ నీట్ గా అయితే రికార్డ్ అయితే చేశాను. సో ఇప్పుడైతే మేము ఫైనల్ గా ఇక్కడికైతే వచ్చేసాం. ఎక్కడికంటున్నాం ఏంటంటే నా ప్లేస్ పేరు తెలియదు అంటే ఆబ్వియస్లీ నాకు ఆ ప్లేస్ పేరు తెలీదు. సో అక్కడికైతే వచ్చేసాం. అక్కడ నుంచి ఇంకా అలా నడిచిపోవడమే, ముందుకి నడిచిపోవడమే. సో నాకైతే ప్లేస్లు అయితే తెలియదు కానీ మా ఫ్రెండ్స్ తో పాటు నడిచిపోవడం అనమాట. సో ఇక్కడ నుంచి ఏంటంటే మా ఫ్రెండ్స్ స్ప్రెడ్ అయిపోయాం అనమాట. ఒక్కొక్కరు ముగ్గురేసి నలుగురేసి అలా స్ప్రెడ్ అయిపోయి ముందుకి వెళ్ళిపోతా ఉన్నాం. ఎందుకంటే లేట్ అయిపోతుంది, ఎక్కువ మంది అవుతున్న కొలితే నెమ్మది నెమ్మదిగా నడడం. అంటే ఎక్కువ మంది అవడం వల్ల ఒక వదిలేసి ఒకడు ముందుకు వెళ్ళకపోతున్నాడు, ఒకడు వెనక్కుండిపోతే వాడిని వదిలేసి ఉండలేకపోతున్నాం అనమాట. సో అలా స్ప్రెడ్ అయిన తర్వాత మేమైతే మళ్ళీ హైవే మీదకి వచ్చాక ఫైనల్లీ హైవే మీద అయితే అందరం కలుసుకున్నాం అనమాట. సో హైవే మీద కలుసుకున్న తర్వాత మేమైతే ఇంకా మొదలు పెట్టాము. సో మొత్తం 11 మంది ఇక్కడే ఉన్నాము. సో కొందరు వెనకాల ఉన్నారులేండి, కొందరు వీడియోలో ముందలు అయితే కనిపిస్తున్నారు. సో హైవే మీద ఒక పక్క బస్సులు వెళ్తున్నాయి, ఒక పక్క జనాలు అయితే వెళ్తా ఉన్నారు అనమాట. సో ఇంకా నుంచి ఇంకా నడుచుకుంటూ పోవటమే. సో నడుచుకుంటూ పోయిన తర్వాత ఇంకా మాకైతే 19 కిలోమీటర్లు నడవాల్సి అయితే ఉందన్నమాట. అంటే మేము ఎంతసేపు నడిచింది, 13 కిలోమీటర్లు అంతే అనమాట. ఇందాకే మేము 9 కిలోమీటర్లు నడిచేసాము, ఇంకా ఇప్పటి వరకు కూడా 4 కిలోమీటర్లే నడిచాము. అంటే మాకు చాలా ఆశ్చర్యం వేసింది. అలా ముందుకు వచ్చేసరికి 18 కిలోమీటర్లు అయితే చూపించింది అనమాట. సో అలా ముందునే ఇంకా మేము నడుచుకుంటా పోతా ఉన్నాం. సో ఇంక ఇక్కడ నుంచి కూడా మళ్ళీ స్ప్రెడ్ అయిపోతున్నాం. ఎందుకనేసి అంటే ఇది హైవే లాంటిది కాదు, ఇది ఒకే ఒక రోడ్ అనమాట. సో ఇంకా అక్కడ నుంచి స్ప్రెడ్ అవుతూ పరిగెడుతూ ఇంకా నెమ్మది నెమ్మదిగా మొదలెట్టాం అనమాట. వేగం అయితే పెంచాం అనమాట. సో అలా పెంచుకుంటూ నేనైతే వీడియో రికార్డింగ్ అయితే చేయడం ఆపేసాను అనమాట. ఎందుకనేసి అంటే ఫోన్ లో ఛార్జింగ్ అయిపోతుంది, ఎనర్జీ వేస్ట్, నడవాలి. ఇంకా ఎంత దూరం నడిచినా నడిచింది చూపించాలి మీకు. సో వీడియో లాగ్ అయిపోద్ది, ఎలాగో మీకు వీడియో లేదు అంతా చూపిను. సో ఎక్కడైతే వ్యూ బాగుందో అక్కడే రికార్డ్ అయితే చేశాను. సో ఇంకా అలా అయితే మేము అన్ని నడుచుకుంటూ అయితే వచ్చేసాం అనమాట. ఇప్పుడు మేము వెళ్తున్నది ఎన్ఏడికి అనమాట. ఎన్ఏడి కంటే ఎన్ఏడి కన్నా ముందున్న హైవే అనమాట. సో కంచరపాలెం అండ్ అలాగే ఊర్వశి అవి ఉంటాయి లేండి. సో ఆ రోడ్ లో ఉన్న హైవే అయితే నడుస్తా ఉన్నాం అనమాట. సో ఈ రోడ్ అయితే చాలా ఇరుగ్గా ఉంది, చాలా ఎక్కువ మంది అయితే ఉన్నారనమాట. సో అక్కడక్కడ టెంట్లు అయితే ఉన్నాయి, ఆ టెంట్ల దగ్గర అయితే ఆగి ఫైనల్లీ మా వాళ్ళు అయితే వాళ్ళకి కావాల్సినవన్నీ తీసుకొని తాగేసి రెస్ట్ కూడా ఎక్కువ తీసుకోవట్లే, నిలబడ్డమే, ఎక్కడ కూడా కూర్చోలేదు. ఎందుకంటే మా వాళ్ళు అనుకున్నారంట ఎక్కడ కూడా కూర్చుండకూడదు అనేసి చెప్పేసి. అలానే చెప్పి మా వాళ్ళు ఎక్కడ కూడా కూర్చోలేదు, నేను కూర్చుండిపోయినండి, మనకెందుకు అంత కష్టం. సో దేవుని మొక్కడం వరకే, మరి అన్ని కష్టాలు పెట్టించేటట్టు అయితే దేవుని కూడా మొక్కొద్దు. సో కష్టపడకుండా దేవుడు మనకి ఏమన్నా చేస్తే మనం అప్పుడు దేవుడికి ఏదైనా చేయొచ్చు, మరి కూర్చోకూడదు అంటే దారుణం కదా. అందుకని చెప్పేసి నేను కూడా కూర్చుండిపోయాను కొన్ని చోట్ల. అంటే బ్యాక్ సైడ్ ఎవరు వస్తున్నారు ఆగండి అనేసి, అంటే ఫ్రెండ్స్ ఉండిపోతారు కదా కొన్నిసార్లు బ్యాక్ సైడ్, కలిసి వెళ్ళిపోదామని సాగిపోదాం అన్నప్పుడు నేనైతే కొన్నిసార్లు కూర్చున్నా, కొన్నిసార్లు నేను కూడా కూర్చోలేదు. సో అలా మేమైతే ఎన్ఈడి కూడా దాటేసాం. ఇప్పుడు మేము నడుస్తున్న దారి ఎన్ఈడి దాటేసిన తర్వాత సింహాచలంకి వెళ్తున్న రూట్ అనమాట. సో సింహాచలం అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఇది ఆల్మోస్ట్ 4 అయితే అయిపోయింది, మార్నింగ్ 4 అయింది టైం ఇప్పుడైతే మీకు తెలుసా. సో మార్నింగ్ 4 అయితే అయింది, మేము ఈవినింగ్ 5 స్టార్ట్ చేసాం, ఇప్పుడు మార్నింగ్ 4 అయితే అయింది అనమాట. సో అలా మేము నాన్ స్టాప్ గా నడుస్తూనే ఉన్నాం. నాన్ స్టాప్ గా అంటే ఎక్కడ కూడా పడుకోలేదు అలా అనమాట మేము చెప్తున్నది. కూర్చున్నాంలేండి, పడుకోవడం కానీ లేకపోతే ఎక్కువసేపు రెస్ట్ తీసుకోవడం కానీ లేదు. సో మహా అయితే 10 నిమిషాలు అంతే. సో ఇప్పుడైతే టైం మార్నింగ్ అయితే ఇంకా 5 అయిపోయింది ఆల్మోస్ట్. సో తెల్లారిపోయింది అనమాట, తెల్లగా తెల్లారిపోయింది. సో మనం స్టార్టింగ్ లో వీడియో రికార్డ్ చేసింది ఇక్కడి నుంచే. సో మీకు బాగా గుర్తుందో లేదో, సో మళ్ళీ ఇక్కడే వీడియో అయితే రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. సో ఇప్పుడు కూడా జనాలు అలానే వస్తున్నారు. ఇదిగో కొబ్బరికాయలు కొట్టే స్థలము. సో అక్కడికైతే వెళ్తున్నాం అనమాట, మళ్ళీ కొబ్బరికాయ కొట్టాలంట. సో అలా ఫైనల్లీ మేమైతే గిరి ప్రదక్షిణం అయితే కంప్లీట్ అయితే చేసాము. మాకంటే ముందు మా ఫ్రెండ్స్ వెళ్ళిపోయారు, కొందరు ఉన్నారు చెప్పాను కదా గ్రూపులు గ్రూపులుగా డివైడ్ అయిపోయామని చెప్పేసి. ఆల్రెడీ కొందరు వెళ్ళిపోయారు, భర్తగాడు సంతగాడు మహేష్ గడు వాళ్ళందరూ వెళ్ళిపోయారు అనమాట, మీకు తెలియదులేండి వాళ్ళ పేర్లు. సో ఆ తర్వాత మేము ముగ్గురు ఉన్నాం అనమాట, గణేష్ గడు, ధర్మశ్రీ గడు, నేను అనేసి చెప్పేసి మేము ముగ్గురు ఉన్నాం అనమాట. సో మా ఆయన కాదు ఇంకో ముగ్గురు ఏదో ఉన్నారు, అర్జున్ బ్రో, శ్యామ్ బ్రో, రమేష్ గారు అనేసి చెప్పేసి. అలా వాళ్ళు వేరైపోయారు, మేము వేరైపోయాం. సో మా ముందు వెళ్ళిన వాళ్ళు వేరైపోయారు, మా ముందు వెళ్ళిన వాళ్ళు ముందైపోయింది
వాళ్ళది, వాళ్ళైతే రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు, కూర్చొని ఉన్నారు. మేము వెళ్ళి కొబ్బరికాయలు కొట్టేసిన తర్వాత వాళ్ళ దగ్గర అయితే కలిసాం అనమాట. మేము కూడా అక్కడ రెస్ట్ తీసుకున్నాం. ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకునేసరికి సో మా వెనకతలనే బ్యాచ్ కూడా అయితే వచ్చేసింది. అలా గిరి ప్రదక్షిణ అయితే అయిపోయింది, కానీ దేవుడి దర్శనం అయితే తీసుకోలేదు. సో దేవుడి దర్శనం కూడా తీసుకోవాలి ఖచ్చితంగా. ఈ వారంలో ఖాళీ టైం చూసుకుని అప్పుడైతే వెళ్తాను అనమాట. ఈ రోజు వెళ్ళి తీసుకోవాలంటే కష్టం, ఎందుకంటే ఒంట్లో ఓపిక అంతా లేదు. సో కాళ్ళు ఆల్మోస్ట్ డెడ్.